18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యాన్ని బతికించిన వాడు అవుతారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓటర్ అవగాహనపై 5K రన్ను నిర్వహించారు. ఉదయం 6:30 ప్రారంభమైన 5K రన్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హాజరై 5K రన్ను ప్రారంభించారు. సుమారు 1000 మంది యువత విద్యార్థులతో 5K రన్ను నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు ఒక ప్రజావిధమని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ఓటును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1000 మంది ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి డిఓఆర్ ఆధ్వర్యంలో మిగతా వారి యొక్క సిబ్బంది అందరూ కూడా మంచిగా మోటివేట్ చేసి తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా ఈ రాబోయేటువంటి నవంబర్ డిసెంబర్లో జరిగే ఎలక్షన్లో ఎవరికైనా వేసుకుంటే ఇష్టం ఓటర్లు ఫలానా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ప్రజాస్వామ్యం పథకాలి ఇంకా మిగతా దేశాల్లో చూస్తే చాలా దేశాల్లో 51% మెజార్టీ డిక్లేర్ అవుతుంది. కానీ మన దగ్గర పట్ట ఓటర్లో ఎవరు గెలిచి మెజార్టీ వస్తే వాళ్ళనే మనం మన ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఆ చోట 76 ఇయర్ ఉంది. దాని వల్ల ఏంటి దాటిస్తాను దాటిస్తామా లేదా 80% దాటిస్తామా లేదా వెరీ మచ్ ఐదు మరి నాకు వెరీ కాన్ఫిడెన్స్ కూడా స్టార్ట్ అయింది. మధ్యలో కూడా నేను ఆగిపోయినా మాకు ఏంటంటే ఈ కాన్ఫిడెన్స్ తోటి ఇవ్వండి కలెక్టర్ గారి పర్మిషన్ తోటి ఈ కార్యక్రమాన్ని సెలవు తీసుకున్నా. ఒకవేళ 18 సంవత్సరాలు నిండితే ఇప్పుడు 20 మంత్స్ తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టుకోవాలి అప్లికేషన్? మీరు మీ పిఎల్ఓ మీ ఊర్లో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ కు డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా మీ తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ లో కూడా ఆన్లైన్ లో ఎన్వీఎస్పి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఎన్వీఎస్పి అని మీరు గూగుల్లో టైప్ చేసిన వచ్చేస్తుంది. ఎన్వీఎస్పి పోర్టల్ లో నుంచి కూడా మీరు ఆన్లైన్ లో ఫామ్ 6 లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ECI.gov.in ECI.gov.in అనే చేసుకోవచ్చు. బాబు మనం ఓటర్ గా నమోదు చేసుకోవాలి. చేసుకోవాలంటే మనకు 21వ తారీఖు నుంచి మనకు అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా మనం చాలా సార్లు అడుగుతాం, సార్ ఈయన పనిచేస్తలేడు, ఆయన పనిచేస్తలేడు, మా సర్పంచ్ పనిచేస్తలేడు, మా యొక్క నాయకుడు పనిచేస్తలేదు ఇస్తా ఉంటాం. కానీ మనం ఇంతవరకు అడుగుతున్నాం, మనం ఓటేసాము. ఇంతకు ఓటు వేస్తేనే మనకు అడిగే రైట్ ఉంటుంది. అంతేగాని ఓటేయకుండా నాకు అది కావాలి ఇది కావాలని అడిగే హక్కు ఎవరికి లేదు. ఎందుకు ఫస్ట్ రాజ్యాంగంలో నీకు ఫస్ట్ నీకు బాధ్యతలు ఉన్నాయి. అంటే నువ్వు నీ బాధ్యతలు నెరవేర్చిన తర్వాతనే నీ హక్కుల గురించి మాట్లాడాలి. కానీ నువ్వు ఓటేయకుండా నాకు మంచి విజయాలు చేయాలంటే అది సాధ్యపడని విషయం. ఓటు వేయాలంటే ఫస్ట్ మనం ఓటర్గా నమోదు కావాలి. సో రేపు 20 ఫస్ట్ నుంచి సెప్టెంబర్ 19 వరకు ఏదైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని మనం అంతా ఉపయోగించుకోవాలి. మనమే కాదు మన తల్లిదండ్రులు లేదా మన కుటుంబ సభ్యులు మన ఫ్రెండ్స్ ఎవరు మిస్ అయి ఉన్నా కూడా అందరినీ కూడా ఓటర్గా నమోదు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. డేట్ రోజు తప్పకుండా ఓటు వేయాలి. చాలా మంది చేసామంటే ఎలక్షన్ రోజు అంటే హాలిడే అనుకుంటాం. స్కూల్ కు హాలిడే, కాలేజ్ కి హాలిడే, ఆఫీస్ హాలిడే, కాబట్టి ఇంకోటి ట్రిప్ వెళ్ళిపోదాం లేదా ఇంకోటి చేద్దాం. ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టుగా వికారాబాద్ డిస్టిక్ లో 76% ఓటింగ్ ఉండే వికారాబాద్ టౌన్ లో హార్డ్లీ 50%, అంటే మధ్యలో 25 మంది సుమారుగా ఓటేసలేదు. అంటే డిస్టిక్ యావరేజ్ కంటే కూడా ఎక్కడ పోతున్నారు వాళ్ళంతా అంటే చెప్పిన ఈ విధంగా. అప్పుడు మనమందరం కూడా ఓటింగ్ లో పాల్గొని మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకు మళ్ళీ పరిపాలించే నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అంటే ఈ 2 లేదా 3 నెలల కాలంలో మనం ఎన్నికల ప్రక్రియలో సక్రమంగా పాల్గొని మనం సరైన నాయకుని ఎన్నుకుంటే వచ్చే 5 సంవత్సరాలు మన యొక్క భవిష్యత్తు మన యొక్క తల్లిదండ్రులు లేదా పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మంచి ఉండే అవకాశం ఉంటుంది.
పత్రికా ప్రక్రియలో పాల్గొనాలి అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఎన్నికల్లో ఓటు వేయడానికి ఫస్ట్ ఓటర్గా నమోదు అవ్వాలి ఎన్నికల్లో ఓటేయాలంటే ఫస్ట్ మనకు ఓటు హక్కు ఉండాలి ఇక్కడ మీకున్న వాటిలో ఓటు హక్కు వాళ్ళకి చేయటం ఒకసారి ఓటు హక్కు కానీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఇప్పటినాటికి ఇప్పుడు మళ్ళీ మనము ఆగస్టు 21 ఇరవై ఎంత 19 రోజు ఆగస్టు 21 రోజు మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి మనం షెడ్యూల్ చూపోతున్నాం అంటే ఆగస్టు 21 నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 19 వరకు మళ్ళీ కొత్తగా